జలాశయం నీటిలో గ్రామాలను ముంచేసి స్థానికులకు ఓటు హక్కు ఇవ్వని వైనంపై ఈటీవీలో ప్రసారమైన కథనానికి ఈసీ స్పందించింది మునిగిన గ్రామాల పరిధిలోనే ఇళ్లు కట్టుకున్న తెదేపా సానుభూతి పరులని ఇన్నాళ్లు ప్రభుత్వం వారికి గుర్తింపు ఇవ్వలేదు దీనిపై ఈటీవీ కథనం ప్రసారం చేసింది ఇది వైరల్ అయి ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లగా స్థానికులకు ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్కు వారు ఆదేశాలిచ్చారు ఈటీవీ స్వరవతోనే తమకు ఓటు హక్కు వచ్చిందని సీసీ రేవు మర్రిమేకలపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వీరంతా సత్యసాయి జిల్లా మర్రిమేకలపల్లి చిన్న చిగుళ్ల రేవుకు చెందిన స్థానికులు రెండు వేల ఇరవై ఒకటిలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వార్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేయాలని వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరిని ఇబ్బందుల పాలు చేసింది కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు గ్రామాల్ని ఉన్నపళంగా ఖాళీ చేయాలని ఆదేశించారు జలాశయం బ్యాక్ వాటర్ ఇళ్లల్లోకి వస్తుండగానే తట్టాబుట్ట సర్దుకుని గ్రామస్తులంతా ఊళ్లు వదిలి వెళ్లారు ఊళ్లను వదిలి వెళ్లిన స్థానికులు నిలువ నీడలేకుండా చాలా కాలం గడిపారు తర్వాత అదే గ్రామాల పరిధిలో మూడు వందల ఇళ్లు నిర్మించుకున్నారు కానీ వారిని అధికారుడు గుర్తించలేదు మూడేళ్లుగా ఈ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే కనీసం డెత్ సర్టిఫికేట్ ఇవ్వారన్నా ఊరు పేరు లేదనే సాకుతో నిరాకరించేవారు దీనిపై ఈటీవీ కథనం ప్రసారం చేసింది ఇది వైరల్ అయి ఆ గ్రామానికి గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు సంవత్సరాలుగా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మా ఊరు ఎందుకంటే మా ఊరికి ఓటక్కు లేదు నిధులు నిలిచిపోయినా ఏమీ రావట్లేదు ఈ రోజు మేము ఇంత ఇదిగా ఇంతమంది గ్యాదర్ కావడానికి కారణం ఏమిటి ఒక ఈటీవీ తాడిమేరి మండలం సిసిరావు పంచాయతీలో మరిమేకు ఒక గ్రామం ఉంది దాంట్లో ప్రజలు ఉన్నారు అనడానికి కారణం ఏమంటే ఈటీవీ ఎందుకంటే వాళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా మా దగ్గరకు వచ్చి మీ పరిస్థితి ఏంటి మీరు ఎక్కడ మీ న్యూస్ లేదు తాడిమేరి మండలం అన్ని పంచాయతీలు ఉన్నాయి మీ పంచాయతీ లేదు మీ ఊరి పేరు లేదు ఎందుకు లేదని వాళ్ళు వచ్చి మాతో కనుక్కోవడం ద్వారా మాకు వాళ్ళకి విషయం చెప్పడం జరిగింది ఈటీవీ వారి వల్ల మాకు ఈ రోజు ఓటు కలిసింది మా ఊరికి ఈ ఓటు నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు గ్రామ కంఠం కూడా గుర్తించారు పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇన్ని ఇల్లు ఉన్నాయని డోర్ నెంబర్ తో సహా చర్చ వచ్చి ఓట్లు ఎక్కించిండేటివి ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసిన వాళ్ళందరికీ ఓటు కల్పిస్తున్నారు ఈ ఊరికి గుర్తింపు అనేది లేదు ఓటకు పోయినసారి ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా జరగలేదు చూపించినందుకు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు దీనికి స్పందించి మా ఊరికి ఓటక్కు కల్పించినారు మర్రిమేకల పల్లిలో మూడు సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల వారు ఎక్కువగా నివసిస్తున్నారు వీరంతా తెదేపా సానుభూతి పరులుగా ముద్రపడ్డంతో గ్రామానికి గుర్తింపు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు ఇన్నాళ్లు అడ్డుపడ్డారు గ్రామానికి గుర్తింపు లేక స్థానికులు మూడేళ్లుగా ఓటు హక్కుకు దూరమయ్యారు గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ వారికి ఓటు హక్కు ఇవ్వలేదు ఈటీవీలో కథనం ప్రసారమైన తర్వాత రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించారు ముంపునకు గురయ్యాక కారణేని అదే రెవెన్యూ భూభాగంలో నిర్మించుకున్నట్లుగా గుర్తించారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి వేధించగా కొత్తగా గ్రామాల్ని గుర్తించాల్సిన అవసరం లేదని పాత పేర్లతోనే కొనసాగుతాయని సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో వారం రోజులుగా కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారున్ని ఆదేశించారు మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు తమ వద్దకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఊరు మునిపోయి మూడేళ్ళ అవుతుంది ఇంతవరకు మాకు పట్టించుకునే వాళ్ళు లేరు ఇటీవల పుణ్యమాలో వచ్చిన దాని వల్ల మాకు ఓటర్కు కనిపించినారు ఇల్లు వచ్చి నెంబర్లు కూడా వేసుకొని పోయినారు మునిపోయిన ఊరి కింద లెక్కల్లో ఉండింది ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఈటీవీ కథనాల మేరకు ఈ ఊరికి ఒక స్పందన అనేది వచ్చింది ఏమంటే ఇంటి నెంబర్లు ఇంటి సర్వేర్లు అని స్పందనగా జరిగింది ఓటు హక్కు అనేది బాగా కల్పించడం జరిగింది విఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ రావడం జరిగింది గతంలో మర్రిమేకలపల్లి సీసీ రేవుల్లో మూడు పోలింగ్ బూత్లు ఉండేవి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈసారి రెండు గ్రామాల ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎం అగ్రహారంలో వేయాల్సి వస్తోంది ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు